Do subscribe my channel and click on bell icon for latest recipe updates. Hi viewers, welcome to Shravs Cookbook channel. ఈ రోజు నేను చికెన్ కడాయి రెసిపీ ఈ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ముందుగా ఈ చికెన్ కడాయి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. చికెన్ 500 grams. నేను దీన్ని ముందుగా బాగా శుభ్రంగా కడిగి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. 1 స్పూన్ కారము, 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ ఇంగ్రీడియంట్స్ వేసి దీన్ని 1/2 గంట పాటు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు 2, ఆనియన్ 1 పెద్దది, టొమాటోలు 2 మీడియం సైజ్వి చిన్నగా కట్ చేసుకోవాలి, ఉప్పు రుచికి సరిపడా, క్యాప్సికమ్ 1, దీన్ని ఈ విధంగా స్క్వేర్ షేప్లో డైస్ చేసి పెట్టుకోవాలి పీసెస్. ఆనియన్ 1 మీడియం సైజ్ని దీన్ని కూడా ఇలా డైస్ చేసి పెట్టుకోవాలి. పుదీనా 5-6 రెమ్మలు, కొత్తిమీర 5-6 రెమ్మలు, ఆయిల్ 4 నుంచి 5 టేబుల్ స్పూన్లు, మీరు కావాలనుకుంటే మొత్తం బటర్తో కూడా చేసుకోవచ్చు, పెరుగు 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టేబుల్ స్పూను, గరం మసాలా పొడి 1/2 స్పూను, ధనియాల పొడి 1 స్పూను, పసుపు 1/2 స్పూను, కారం 2 టీ స్పూన్లు. ఈ రెసిపీ చేయడానికి ముందుగా మనము కడాయి మసాలా పౌడర్ అని ఒకటి చేసుకోవాలండి. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను. యాలకులు 2, ధనియాలు 1 టేబుల్ స్పూను, మిరియాలు 6, ఎండుమిరపకాయలు 6, జీలకర్ర 1/2 స్పూను, సోంపు 1/2 స్పూను. ఈ 6 ఇంగ్రీడియంట్స్ని నేను డ్రై రోస్ట్ చేసి ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. సో ఇది ఆ కడాయి మసాలా పౌడర్. కడాయి మసాలా రెసిపీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. సో ఇప్పుడు ఈ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టాను, ప్యాన్ వేడెక్కింది. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేద్దాము. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు ఇందులో ముందుగా పచ్చిమిరపకాయలు వేస్తున్నాను, ఆనియన్స్ వేస్తున్నాను, పుదీనా వేస్తున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఆల్రెడీ చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు వేశాను కదండి. సో మిగిలింది ఇందులో వేస్తున్నాను. పసుపు వేస్తున్నాను. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు ఇందులో మనము ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని చికెన్ వేసి బాగా కలిపాం కదండి. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి 5 మినిట్స్ వేగనిద్దాము. 5 మినిట్స్ పాటు చికెన్ని ఫ్రై చేసుకున్నాం కదండి, చికెన్ ప్రాపర్గా ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులో మనము ముందుగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో పీసెస్ ఉన్నాయి కదా, అవి వేద్దాము. మీరు టొమాటో పీసెస్ బదులు టొమాటో ప్యూరీ చేసి కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ టొమాటో పీసెస్ వేసి 2 మినిట్స్ పాటు మగ్గనిద్దాము. టొమాటోస్ వేసుకుని 2 మినిట్స్ పాటు మగ్గనిచ్చాం కదండి. ఇప్పుడు ఇందులో మనము ముందుగా గరం మసాలా వేసుకుందాము, ధనియాల పొడి, ఉప్పు, కారం, మన కడాయి మసాలా పౌడర్ ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా అది. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని 2 మినిట్స్ మగ్గనిద్దాము. చికెన్ బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు ఇందులో పెరుగు వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో 2 కప్స్ వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో క్యాప్సికం ముక్కలు వేస్తున్నాను, ఆనియన్ ముక్కలు వేస్తున్నాను, కొత్తిమీర వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బాగా కలిపి 3-4 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కాస్త దగ్గర పడనివ్వాలి. కడాయి చికెన్ రెడీ అయిందండి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి డిష్ అవుట్ చేసుకుందాము.
కడాయి చికెన్ని నేను ఒక సర్వింగ్ బౌల్లోకి డిష్అవుట్ చేసుకున్నానండి. ఇది రైస్కి రోటీకి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇంకా గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఇందులో హాఫ్ కప్ కాజు పేస్ట్ కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇది చాలా స్పైసీగా ఉంటుంది, చాలా యమ్మీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే వీడియో కిందే ఉన్న లైక్ బటన్ని తప్పకుండా ప్రెస్ చేయండి, మీ వాల్యుబుల్ కమెంట్స్ పోస్ట్ చేయండి, అండ్ ఆల్సో డూ షేర్ దిస్ రెసిపీ. ఇలాంటి మరిన్ని యమ్మీ రెసిపీస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ బెల్ ఐకాన్ని లేటెస్ట్ రెసిపీ అప్డేట్స్ కోసం తప్పకుండా హిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రావ్స్ కుక్ బుక్ ఛానల్. థ్యాంక్ యూ.